సికింద్రాబాద్ లోని స్వప్నలో కాంప్లెక్స్ ఘటన దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రమాదం జరిగిన ఫ్లోర్ ను ఆయన పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు భవన పటిష్టతపై ఆరా తీశారు. భవనాల యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని ఆయన తెలియజేశారు. మీరందరూ ఎంకకు వచ్చి ఇట్ సైడ్ రండి. నా కాన్స్టిట్యూన్సీలో మరి మా యొక్క జిల్లా అధ్యక్షులు మా కార్పొరేటర్స్ నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడి 6 మంది చనిపోయారు. మనం కొంత ఆర్థిక సహాయం ప్రకటించాలన్నప్పుడు ప్రధానమంత్రి గారు ఒకరొకరికి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అదే కాకుండా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున కూడా మేము 50% ఇస్తాము. స్టేట్ గవర్నమెంట్ 50% ఇస్తుంది. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకోవచ్చు అని చెప్పి అది కూడా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ సెక్రటరీ వారు కూడా నాకు చెప్పారు. కాబట్టి వారు డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున కూడా ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇప్పుడు డబ్బు ఉంటుంది. అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50% పెడుతుంది, స్టేట్ గవర్నమెంట్ 50% పెడుతుంది. ఈ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ ప్రమాదాలు కానీ వచ్చినప్పుడు ఎవరి అనుమతి అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి లేదు. కేంద్ర ప్రభుత్వం 50% ఉన్నప్పటికీ కూడా ఆ డిజాస్టర్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఈ రకమైనటువంటి మరి సంఘటనలు జరిగినప్పుడు ఆ డబ్బును ఉపయోగించుకోవచ్చు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 50%, రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో 50% కల్పించి ఆ డబ్బులు ఎప్పుడు కూడా 200-300 కోట్లు రెడీ ఉంటాయి.